కడప జిల్లా పోర్మామిల్లా మండలంలో గత 3 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో వర్షపు నీరు డ్రైనేజీలో చేరి మురికితో నిండి నీళ్లు బయటికి వెళ్ళలేక విధులు సైతం ఆర్టీసీ బస్ స్టాండ్లో నీళ్లు తాండవిస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో పోర్మామిల్లా మండలం రంగసముద్రం పంచాయతీ సర్పంచ్ చిత్త రవిప్రకాశ్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి రాజీవ్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు పోర్మామిల్లా పట్టణంలోని ఆర్ఎన్బి ప్రధాన రహదారి పక్కనున్న మురికితో నిండిన డ్రైనేజీలను జేసీబీతో తొలగించారు. ముందు జాగ్రత్త చర్యగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు చర్యలు తీసుకున్నారు.